ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం పిలుపు మేరకు విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలానికి చెందిన 23 మంది వీఆర్ఏలు బుచ్చయ్యపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా బుచ్చయ్యపేట మండల వీఆర్ఏల సంఘం అధ్యక్ష కార్యదర్శులు బి శ్రీను బి రామారావు మాట్లాడుతూ, ప్రస్తుతం ఇస్తున్న వీఆర్ఏల వేతనం 10,400 నుంచి 21,000కి పెంచాలని, అర్హత ఉన్న వారికి వీఆర్ఓలుగా ప్రమోట్ చేయాలని, నామినీ వీఆర్ఏలను వీఆర్ఓలుగా ప్రమోషన్ ఇస్తూ ప్లేస్కులు ఇవ్వాలని వినతి పత్రాన్ని డిప్యూటీ తహసీల్దార్ మురళికి అందజేశారు. ఈ నిరసన కార్యక్రమాలు 12, 13, 14 తేదీల వరకు కొనసాగిస్తామని, ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్ల పరిష్కారం చేయకపోతే దీక్షలు ఉద్రిక్తం చేస్తామని వీఆర్ఏలు తెలిపారు. విశాఖపట్నం జిల్లా నేను బుచ్చిపేట మండలం నుంచి మాట్లాడుతున్నాను. వీఆర్ఎల్ సంఘం ప్రెసిడెంట్గా మాట్లాడుతున్నానండి. నేను మా డిమాండ్స్ ప్రధాన డిమాండ్స్ ఏంటంటే, ఒకటి నామినీ వీఆర్ఏల్ని వీఆర్ఎల్కు చేయాలని, అర్హులైన వాళ్ళకి వీఆర్ఓ పోస్టులు ఇవ్వాలని, అలాగే మా వేతనాలు ఇప్పుడు 10,400 ఉందండి, దాన్ని 21,000 చేయాలని, అలాగే స్పేస్ స్కేల్ చేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్స్ అండి. ఎందుకంటే సార్, మాకు మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా రాకముందు మాకు మా డిమాండ్స్ ఏంటంటే, 10th వచ్చి అమరావతిలో మీకు ప్రధాన డిమాండ్స్ నెరవేరుస్తానని, అలాగే మీకు శాలరీ పెంచుతామని చెప్పేసి మాకు మాట ఇచ్చారు. ఆ మాట ఇంకప్పటికి వచ్చి మాకు చెల్లుబాటు కాలేదు కదన్నా. దాని గురించి 12, 13, 14 తారీఖులో మండల స్థాయిలో చేయడానికి, అలాగే 19 తారీఖుని విశాఖపట్నం పరిధిలో చేయడానికి, 2, 3, 4 తారీఖులు మన అమరావతిలో ధర్నా చేయడానికి మా పెద్దలు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మేము ఈ ధర్నా చేకూరుస్తున్నాం.